అభి అనే సినిమా డైరెక్ట్ చేశాను ఇంతకుముందు. అలాగే నేను సురేష్ ప్రొడక్షన్స్, అన్నపూర్ణ స్టూడియోస్, క్రియేటివ్ కమర్షియల్స్ వంటి పెద్ద బ్యానర్స్లో చాలా సినిమాలకు పనిచేశాను. అలాగే కొన్ని సినిమాలు యాక్ట్ చేశాను. ఈ సినిమాలో కూడా అద్భుతమైన వేషం వేశాను. అలాగే నేను తెలుగు యూనివర్సిటీలో డైరెక్షన్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాను. అందులో నాకు స్టూడెంట్ నాగసాయి, అక్కడ స్టూడెంట్ నాగసాయి అద్భుతంగా డైరెక్ట్ చేశాడు, ఇన్ టైంలో డైరెక్ట్ చేశాడు. హీఈస్ వెరీ డెడికేటెడ్ అండ్ సిన్సియర్ అండ్ వెరీ క్రియేటివ్. అన్నిటికీ మించి చాలా మంచి హృదయం ఉన్న స్టూడెంట్ అనమాట నాగసాయి. సో మంచి ఫ్యూచర్ ఉంటుంది అనుకుంటున్నాను. ఆల్రెడీ నేను సినిమా చూశాను, చాలా అద్భుతంగా ఉంది. అలాగే రెండో వ్యక్తి గురించి చెప్పాలి, ప్రొడ్యూసర్ గారు మహంకాళి శ్రీనివాస్ గారు. ఎంత అద్భుతమైన మనిషి అంటే అద్భుతంగా సినిమాని తెరకెక్కించడంలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. స్టిల్ టుడే హీస్ వర్కింగ్, ప్రొడ్యూసర్గా ఎక్కడో కూర్చోలేదు. రోజు మాతోనే ఉన్నారు, ఆఫీస్లోనే ఉన్నారు, తిరుగుతున్నారు. దర్శకుడికి ఏం కావాలి, సినిమాకి ఏం కావాలో ఆయన మన ఒక స్నేహితుడిలాగా వస్తున్నారు. సో శ్రీనివాస్ గారు హ్యాట్స్ ఆఫ్. తప్పకుండా ఈ బిలాల్పూర్ పోలీస్ స్టేషన్ అనే సినిమా పేరు ఎక్కడ చెప్పినా కూడా నేను అందరు అద్భుతమైన రెస్పాన్స్ ఇస్తున్నారు. టైటిల్ బాగుంది, టైటిల్ బాగుంది, టైటిల్ బాగుంది అంటున్నారు. అలాగే వేదిక మీద అతిరథ మహారాజులు ఉన్నారు. నేను చెప్పాలి తోట రమణ గారి గురించి, ఆయన ఒక అన్నలా పనిచేశాడు. రియల్గా చెప్తున్నాను, హ్యాట్స్ ఆఫ్ రమణ గారు. ఒక చిన్న పిల్లల మనస్తత్వం లాగా రియల్ చెప్తున్నాను, అద్భుతం, అద్భుతమైన మనిషిలా పనిచేశారు. ఇంకా వెంకన్న గారు లొకేషన్లో అసలు ఆడుతూ పాడుతూ సరదాగా ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు. ఎందుకంటే సినిమా మొత్తం ట్రావెల్ చేశాను, టిల్ టుడే నేను ట్రావెల్ చేస్తున్నాను కాబట్టి. వెంకన్న గారు కూడా ఎంత అద్భుతంగా వర్క్ చేసి సహాయ సహకారం ఇచ్చారు. ఇంకా అశోక్ తేజ్ అన్నయ్య అయితే ఒక సాంగ్, ఒక విద్యార్థి అనమాట, ఆయన కూడా తెలుగు ఇన్స్టిట్యూట్లో పాఠాలు చెప్పడానికి వచ్చి ఆయన నాలెడ్జ్ షేర్ చేస్తున్నారు. అలాంటిది విద్యార్థి రాగే అడగానే మంచి సాంగ్ రాశారు. సో అశోక్ తేజ గారికి, అలాగే శ్రీనాథ్, ఎందుకంటే ఫుల్ సినిమా ట్రావెల్ చేశాను కాబట్టి తెలుసు, అద్భుతంగా కోఆపరేట్ చేశారు శ్రీనాథ్, హ్యాట్స్ ఆఫ్. అలాగే సినిమాలో చాలా అందంగా ఉన్నాడు, నేను ఫస్ట్ చెప్పాను శ్రీనాథ్ చాలా అందంగా ఉన్నాడు సినిమాలో అని చెప్పాను. చాలా అందంగా ఉన్నాడు సినిమా, మీరు చూస్తారు త్వరలోనే. చాలా అందంగా ఉన్నాడు, చాలా హెల్ప్, చాలా కోఆపరేట్ చేశాడు శ్రీనాథ్, థ్యాంక్ యూ. ఇప్పుడు కూడా అందంగా ఉన్నాడు, సో థ్యాంక్ యూ సార్. అలాగే మేఘన గారు కూడా హీరోయిన్గా చాలా కోఆపరేట్ చేశారు ప్రొడక్షన్కి. ఆమె కూడా చాలా అందంగా ఉంది సినిమాలో, చాలా మంచి క్యారెక్టర్ వేశారు. ఆమె కూడా చాలా మంచి లైఫ్ ఉంటుంది నేను కోరుకుంటున్నాను. అలాగే మౌనశ్రీ మల్లిక్ గారు కానీ, మన నీలం నరసింహ గారు పాటలు రాశారు, వాళ్ళు కూడా చాలా కోఆపరేట్ చేశారు. సబు వర్గీస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది, సాంగ్స్ అరేంజ్ చేశారు. అలాగే జీబు గారు కూడా కొన్ని మనకు బిలాల్పూర్ పోలీస్ స్టేషన్ ఎవరితో చెప్పినా కూడా టైటిల్ అద్భుతంగా ఉందంటున్నారు. సినిమా కూడా అదే రకంగా అద్భుతంగా ఉంటుంది. ప్రేక్షకులందరూ నిజంగా కొత్త సినిమాని ఆదరిస్తున్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఈ సినిమా కూడా కొత్త రకంగా సినిమాని మేకింగ్ చేశారు కాబట్టి డెఫినెట్గా ఇది కూడా సక్సెస్ అవుతుందని నమ్ముతున్నాను. ముందుగా దీంట్లో చెప్పుకోవాల్సింది, నేను చెప్పుకోవాల్సింది నన్ను ఆర్టిస్ట్గా సెలెక్ట్ చేసిన డైరెక్టర్ సాయికి అండ్ ప్రొడ్యూసర్ గారు శ్రీనివాస్ గారికి, కెమెరామెన్ తోటరమణ గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళే మెయిన్ స్ట్రీమ్లో కనబడేవాళ్ళు. దీంట్లో డెఫినెట్గా ఎవరు రేపొద్దున్న మంచి ఆర్టిస్ట్ కానీ టెక్నీషియన్ కానీ రేపొద్దున బిజీ అవుతే ఆ క్రెడిట్ మొత్తం మా ప్రొడ్యూసర్ శ్రీనివాస్ గారికి దక్కుతుంది. అండ్ ప్రొడ్యూసర్ గారు డైరెక్టర్ గారు సజెషన్ చేసినప్పుడు రెండు క్యారెక్టర్లను అనుకున్నాను, ఒకటి కృష్ణ ముఖర్జీ హిందీ ప్రముఖ నటుడు, తర్వాత తాగుబోతు రమేష్ గారు. వీళ్ళిద్దరిని కలిపితే ఎట్లా ఉంటుంది, ఆ క్యారెక్టర్ని ఇందులో నేను చేయడం జరిగింది, దాదాపుగా సక్సెస్ అయ్యానని నేను అనుకుంటున్నాను. దర్శకుడి గురించి చెప్పాలని అంటే కొన్ని వేల మందితో ఆయన షూటింగ్ చేయడం అనేది ఈ సినిమాలో మనకు కనిపిస్తుంది. బిలాల్పూర్ పోలీస్ స్టేషన్ మొత్తం కూడా ఆ ఏరియా మొత్తాన్ని కూడా షూటింగ్ స్పాట్లోకి తీసుకొచ్చారు డైరెక్టర్ గారు. అది మొదటి సినిమాకి అంత పాసిబిలిటీగా చేయడం అనేది చాలా గ్రేట్. డైరెక్టర్ గారిని నేను అభినందిస్తున్నాను ఆ విషయంలో. తర్వాత మా ప్రొడ్యూసర్ గారు మాకు అన్న, ఆయన ప్రొడ్యూసర్గా ఎప్పుడు కూడా మాకు ఆ బేసిజం చూపించలేదు. ఆయన తనలో మమ్మల్ని కలుపుకున్నాడు, తన మాకు అన్నలాగానే పనిచేశాడు. ఆ విషయంలో ఆయన ఇచ్చిన సహకారానికి నేను మర్చిపోలేను. తర్వాత శ్రీనాథ్ గారు, హీరోయిన్ గారు, మిగతా వాళ్ళంతా కూడా, మళ్ళీ మా బావ గోరెడ్డి వెంకన్న గారు, పోలీస్కి ఒక కొత్త పదాన్ని ఈ సినిమాలో మీరు చూస్తారు. ఓ తాగుబోతుకు ఒక పోలీస్కు ఉండే సంబంధం ఏంటిది అనేది చాలా అద్భుతంగా వచ్చింది సినిమా కూడా. ఇట్స్ ఎ వండర్ఫుల్ లొకేషన్, ఇంతకంటే ఏం చెప్పలేను. థ్యాంక్ యూ. మంచి ఎనర్జెటిక్ టీమ్తో పనిచేయడం అనేది మంచి దేవుడి కృప. సో ద గ్రేట్ ప్రొడ్యూసర్ సార్, మంచి క్రియేటివ్ పర్సన్ కూడా సుజిత్ సార్, చాలా థ్యాంక్స్ సార్. సో ద డైరెక్టర్ గారు మంచిగా సపోర్ట్ చేసి మంచి
మంచి సపోర్ట్ చేశారు. సో ఇంకా మెయిన్ అంటే మంచి లిరిక్ రైటర్స్ చాలా సీనియర్ సార్ సుధాకర్ గొరండి గారు సార్, సో ఇంకా మౌనశ్రీ గారు, ఇంకా నీరా నరసింహ గారు, ఇంకా రామానుజనేయులు. సో ద లిరిక్ ఈస్ మెయిన్ మెయిన్ థింగ్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దాట్. సో థ్యాంక్స్ టు ఎవ్రీవన్. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి, పాత్రికేయులకి నమస్కారం. అండ్ నా పేరు మాగంటి శ్రీనాథ్ అండి. ఈ సినిమాలో హీరోలో పనిచేశాను. ఈ సినిమా చేస్తూ నాకు అర్థమైంది ఏంటంటే, పోలీస్ లైఫ్ అనేది ఇట్స్ నాట్ ఈజీ అండి. ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ కరేజ్, చాలా ఓపిక ఉండాలి, 24/7 అవైలబిలిటీ ఉండాలి. చేస్తూ చేస్తూ ఒక పాయింట్లో నేను పోలీసు వాడిని అయిపోయాను. ఒకసారి వచ్చిన ఇన్సిడెంట్ ఏంటంటే, చార్మినార్ నుంచి వస్తుంటే ఏదో రిక్షా వాడు అడ్డుపెట్టాడు. అడ్డుపెడుతుంటే నికాలు అంటే ఆడేదో అరిశాడు. అరిసినప్పుడు నేను అరిశాయండి, ఏయ్ నికాలని మా అమ్మ పక్కన కూర్చొని, నువ్వు క్యారెక్టర్ల నుంచి కొంచెం బయటకు వస్తే బాగుంటున్నాన్న, యు ఆర్ నాట్ అ రియల్ కాప్ అని చెప్పారు నాకు. అండ్ కమింగ్ టు ద మై టీమ్, ఫస్ట్ మా డైరెక్టర్ సాయి గారికి ఐ హ్యావ్ టు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సాయి అన్న. అండ్ మా ప్రొడ్యూసర్ గారు, హీ బిలీవ్డ్ ఇన్ అస్, థ్యాంక్ యూ సార్. తర్వాత మా కెమెరామెన్ తోటరామన్న గారు, నేను బాగున్నాను ఇందాక చాలా అందంగా ఉన్నాను, హ్యాండ్సమ్గా ఉన్నాను అని చెప్పారు. దట్స్ ఆల్ ద క్రెడిట్ గోస్ టు రమణ గారు అండి, దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్ అసలు. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చిన సాబు గారు, నేను ఫస్ట్ కాపీ చూశాను, నాకు గూస్ బంప్స్ అప్పుడు వచ్చినాయి, ఇప్పుడు వస్తున్నాయి. అండ్ వైభవ్ గారు, హీ హ్యాస్ సపోర్టెడ్ అ లాట్. కొంచెం సీనియర్ ఆయన, ఐ మీన్ ఆయన సీనియర్, నేను కొత్త కాబట్టి కొంచెం తడబడుతూ ఉన్నాను. దేవర్ లైక్ శ్రీనాథ్, టేక్ యూర్ టైం, నువ్వు చేయాల్సింది చేయని అన్నారు. దట్స్ అ హ్యూజ్ ఎంకరేజ్మెంట్ ఐ కెన్ సే. మలేష్ అన్న గారు, గోరే టెంకన్న గారు, మా మామగారు సార్, ఆయనతో వర్క్ చేయడం ఇస్ సో వెరీ అమేజింగ్ అండి. ఆయన నేను కూర్చుని ప్యాకప్ అయిపోగానే సార్ అంటారు, శ్రీనాథ అడవికి వెళ్ళిపోదామా అంటారు. మేము చేసిన కొంచెం ఫారెస్ట్ ఏరియా కాబట్టి రాత్రిపూట మేము ఇద్దరం కూర్చుని, హీరోయిన్ గౌడ మాతో పాటు మేఘ్నా కూడా కలిసి, యూస్ టు గో ఆన్ ఇట్లా అడవిలోకి వెళ్ళిపోయి వచ్చేటోళ్ళం. ఇట్స్ ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ అండి. ఐ కెన్ సే మేము ఉన్న లొకేషన్, అక్కడ ఉన్న జనాలు, అక్కడ ఉన్న వాతావరణం, ఒక సిటీ లైఫ్కి దూరంగా వచ్చి మమ్మల్ని ఇంకా బెటర్ చేసుకుని వచ్చాం. యాజ్ అన్ యాక్టర్, యాజ్ అ హెల్తీ పర్సన్గా మమ్మల్ని మేము బెటర్ చేసుకుని వచ్చాం. థ్యాంక్స్ ఫర్ బులాల్పూర్ పోలీస్ స్టేషన్ ఫర్ చూసింగ్ మీ. థ్యాంక్స్ అ లాట్. పాత్రికేయులకు, మీడియా మిత్రులకు అందరికీ నా యొక్క కళాభివందనాలు. బిలాల్పూర్ పోలీస్ స్టేషన్, ఈ సినిమా టైటిల్ ఒక గమ్మత్తుగా ఉంది. మరి ఇంకా ఆ సినిమా కూడా బ్రహ్మాండంగా, దానికి మంచి క్రియేటివిటీతో బాగా సినిమాను రూపొందించిన ప్రొడ్యూసరు శ్రీనివాస్ సారు, నాగసాయి సార్ గారికి, అలాగే ఈ సినిమాలో మంచిగా యాక్ట్ చేసి ప్రజల అభిమానం చూడగలిగే విధంగా నటించినటువంటి గారికి, మరి అలాగే ఏ కవి పేరు చెప్తే ఆకాశం గంతేస్తుంది అలాంటి మా సుద్దా సారు పాట రాయడం, అలాగే ఏ కవి పేరు చెప్తే ఈ భూదేవికి శిఖం వస్తుందో అలాంటి కవి మా గోరెడ్డి గారు, అలాగే ఏ కవి పేరు చెప్తే పంచభూతాలు పరవశిస్తాయో అలాంటి కవి మౌనశ్రీ మల్లిక్ గారు, మరి అలాంటి కవుల పక్కన నా పేరు ఉండడం చాలా అదృష్టంగా భావిస్తూ నాకు ఈ పాట అవకాశం కల్పించిన మరొకసారి అందరికీ ముంత మీద ముంత గుద్దిలానురా, ముంత మీద ముంత గుద్దిలానురా, సిగ్గుబోయిన బుద్ధి మారదాయరా, కర్రల కళ్ళువని బిర్రుగానే లేస్తుందా, దీని జోలికొస్తే జేబు ఖాళీ చేశారా, అయినా కానీ ఏమైనా కానీ ఆ మత్తే వేరన్నదన్నదంతా పోనీ, ముంత మీద ముంత గుద్దిలానురా, సిగ్గుబోయిన బుద్ధి మారదాయరా. థ్యాంక్ యూ సో మచ్. కార్యక్రమానికి వచ్చిన అందరు పెద్దలకి, ప్రింట్ మీడియాకి నమస్కారం. నా పేరు సాన్వి మేఘ్నా. బిల్లాల్పూర్ పోలీస్ స్టేషన్ నా మొట్టమొదటి మూవీ.
అండ్ ఇక్కడ ఉన్న అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్, ఎస్పెషలీ సాయి గారికి అండ్ ఆర్ ప్రొడ్యూసర్ గారికి, రమణ గారికి అండ్ శ్రీనాథ్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మీ సపోర్ట్ ఉంటేనే అదొక బ్లెస్సింగ్ మూవీకి, సో థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నేను ముందుగా అసలు ఫస్ట్ ఏదైనా చెప్పుకోవాలంటే సాయి గురించి చెప్పుకోవాలి. నేను థియేటర్ ఆర్ట్స్ చేశాను పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో. నేను ఓన్లీ స్టేజ్ ప్లేలు చేసేదాన్ని, బట్ సాయి నా స్టేజ్ ప్లేలు చూసినట్టున్నారు. ఏమి ఆడిషన్ లేకుండా మీరు క్యారెక్టర్ చేస్తున్నారని తనే ఫిక్స్ చేశాడు. సో నాకు అక్కడ తన నమ్మకాన్ని నేను అసలు ఒమ్ము చేయకూడదు, నేను డెఫినెట్గా చేయాలనుకుని ఈ క్యారెక్టర్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్ సాయి. అండ్ ఇంకా ప్రొడ్యూసర్ సార్ గురించి చెప్పాలంటే ఆయన నిజంగా చాలా హంబల్ పర్సన్. మాతో పాటే కలిసిపోయి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మా మెంబర్స్ లాగే మమ్మల్ని ట్రీట్ చేస్తుంటే ఇంకా చాలా హ్యాపీ అనిపించింది. ఇక్కడికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు అండ్ బ్లెస్సింగ్స్ ఆల్సో. అటువంటి పాత్రికేయ మిత్రులకు, మా సోదర సమానులు శ్రీ సుద్దాల అశోక్ తేజ గారికి మరియు గోరంటి వెంకన్న గారికి, ఇక్కడికి వచ్చిన మిగతా అందరికి కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సినిమా ఫ్యాషన్ కోసం తీస్తారని అందరూ అనుకుంటారు, కానీ నేను బిజినెస్ కోసమే తీశాను. నేను ఒక బిజినెస్ పర్సన్, బిజినెస్ చేయడానికే వచ్చాను ఇక్కడ, వేరేది చేయను. రియలిస్టిక్ స్టోరీ రియల్గా ఉంటుంది. మీరు థియేటర్లో చూసి మీ అభిప్రాయాలను అప్పుడు చెప్పండి, అంతవరకు ఇది సస్పెన్స్గానే ఉంటుంది. థ్యాంక్ యూ బ్రదర్స్ అందరు. మంచి సినిమా ఇది. ప్రివ్యూ చూసిన తర్వాత నా మిత్రులు, అంటే నోబెల్ లాంటి అవార్డు వచ్చిన కాటన్ శంకర్ లాంటి వాళ్ళు, మిగతా రోజు నేను చాలామంది ప్రముఖ కవులను తీసుకొచ్చినాను. చాలా అకాడమిక్ కాదు, కమర్షియల్ ఎలిమెంట్తో పాటు చాలా ఆర్టు అన్ని అంశాలు ఉన్న సినిమా అని చెప్పి ఆ రోజు వచ్చిన అందరు ప్రివ్యూ మేము ఒక ముక్కు చూసినప్పుడు అందరూ ఈ సినిమా గురించి మాట్లాడిన మాట అది. బయటకు వచ్చిన తర్వాత నాకు కూడా ఆల్రెడీ తెలుసు అందరికీ, ఇంత మంచి సినిమాలో మొట్టమొదటి ఏంటంటే మాట్లాడిన నాకు, నేను అసలు దొరక నేను సినిమా అంటే ఎందుకు ఆయన నాకు ఎందుకు ఈ బాధ అని అంటాను. అది అలవాటు నాకు. ఆ పరిటాట శ్రీరాముల సినిమాలో, బతుకమ్మలో, కొన్ని ఇట్లా వేసారు వేసినా కానీ పాటలు రాసి ఉండేది. కానీ దీంట్లో నా మీద చాలా ఏది వాళ్ళకి ఎట్లా తెలిసిందో ప్రేమ. నేను ప్రధానంగా ముగ్గురు ఉన్నారు, ముగ్గురు వాళ్ళ ఎవరిని తీసేయని కదా. నిర్మాత గారు, ఆయన గురించి నాకు తెలుసు, రామచంద్ర మిశ్ర చాలా బయటికి పోయి తక్కువ మాట్లాడే జీవితం కూడా అంత అంత ప్రామాణికమైంది అనేది. బూడిదానాలు ఆ ఊర్లో అమరచింతలో పెద్ద ఆలయానికి ఎంత ఇచ్చినాడో తెలుసు, బయట చెప్పుకునే మనిషి కాదు. తను ఈ సినిమాలో రాజీ పడకుండా బడ్జెట్ ఇచ్చినాడు. తర్వాత ఒక హైయెస్ట్ వాల్యూస్ ఉన్న వ్యక్తి, అందుకని మొట్టమొదటి నాకు తెలిసిన తర్వాత వాళ్ళతో పనిచేయడం అనేది భాగ్యంగా. తర్వాత రమణన్న, తర్వాత సాయి గారు, మీరు డైరెక్టర్ సాయి ఆయనకు రోల్ మోడల్ శ్యామ్ బెనగల్, తర్వాత స్పెల్ వర్గ్ ఎవరిలా ఉన్నారు కదా సినిమా, అవి చెప్తుంటే నేను చాలా అకాడమిక్ జ్ఞానం ఉంది, సినిమా జ్ఞానం ఉంది, వీళ్ళతో ఉండటమే మనకు మంచిది అనిపించిన. కానీ నేను అంత పద్ధతి మనిషిని కాదు, వచ్చి వీళ్ళు అసలు వీళ్ళ దగ్గర పోయినాక అంత కష్టం అనుకున్న పని చాలా వాళ్ళు కష్టపడుతూ నాతో ఇచ్చినారు. అది ఎందుకు ఉపయోగం అది ప్రధానంగా రమణన్న నా పట్ల అపారణ వాత్సల్యం ఉంటే నేను చెప్పాడు. కానీ ఆయన వారు పెంచుతా ఉన్న పాత్ర పెంచురు అది వారు. తర్వాత ఈ హీరో మీరు నమ్ముతారమ్మరు, మామూలు జరతను వాస్తవం చెప్తున్న సినిమాలో అంతా గొప్పగా ఉంటుంది. అమ్మాయి కూడా సినిమాలో నా కూతురు పాత్ర ఇచ్చినారు నాకు, నేను ఆశ్చర్య. కానీ ఎంత న్యాచురల్ చేసినాం, బాగా చేసినది, చాలా అర్థంగా ఉంటుంది సినిమా నిజంగా. బాగా నేను సినిమా గురించి చెప్పేది మళ్ళీ అసలు ఆయన గొప్ప నటుడు. బయట నాటక రంగంలో స్టేజీ చాలా పెద్ద ప్రభావం, చాలా నాటక ప్రయోక్తలంటే అతను అట్ట ఈ సినిమాలో చాలా మామూలు ఉండదు. మన సార్ ఎస్పీ పాత్ర వైభవ్ గారు ఎస్పీ కదా, మామూలు అది నేను అన్నాను. ఎవరు ఎంత వేరే నాకు ఫస్ట్ పచ్చం గౌరవం, వారు అద్భుతంగా చేసినారు. బాలాగారు సాప్ వర్గీస్, కేరళ వర్గీస్ అంటే చాలా పెద్ద పేరు. వర్గీస్ అని కవి నాడు, వర్గీస్ అనే నామ పేరుకు ఒక గొప్ప వివో గొప్ప చరిత్ర ఉంది అక్కడ కేరళలో. అతను గొప్ప త్యాగపూరితుడు వర్గీస్ అని అసందర్భమైన ఆ వర్గీస్ గారు ఈ పాట ఇప్పుడు మిరాలపూర్ పోలీసులు పాట రాసిన ఎంత మంచి మ్యూజిక్ వేసినాడు, ఎంత ఇంటర్ అనిపిస్తా అట్లాంటి సాబ్ గారికి వారు. నేను అన్నా గుర్తు లాస్ట్ చెప్తాను, నీలనరసింహ ఆయన జీవితం నుంచి వచ్చిన మంచి కవి,
అద్భుతంగా పాడతాడు, రాస్తాడు బాగా. ఈ పాట వాయిట్టు మౌనశ్రీ మండికైతే వచన కవిత్వం చిక్కని సాంద్రత కలిగిన కవిత్వం రాస్తూ తనకంటూ ఒక ముద్ర సాహిత్య లోకంలో అతను. ఇక్కడ సినిమా పాటలు కూడా అదే స్థాయి దాన్ని మించుకున్నాడు. గురుగారు కిరణ్ కుమార్ గారు ఎంత వారి గురించి తెలుసు మీకు? మల్లికన్న అమ్మ సాయి, సాయి చెప్పిన ఆయన ఇప్పుడు ఈ పాటను నా రాసిన పాటను ఆవిష్కరించడం అనేది చాలామంది అనుకున్నారు. నా మనసులో ఎప్పుడు అంటే నేను అనుకునే కొన్ని జరుగుతాయి. ఎవరైనా మంచి సాహిత్యం తెలిసిన వాళ్ళు ఆ స్థాయి ఉన్నదే ఆ పాట విడుదల చేస్తే బాగుందని నానా రకాల నా వైపు నుంచి నేను కూడా ఇట్లా టాక్టికల్ అడిగి వాళ్ళందరికంటే నాకు ఇష్టం లేదు. వాళ్ళు వస్తే కూడా ఆ పాట విడుదల చేయని ఒక నేలమ్మ నేలమ్మ లాంటి పాట కానీ మొత్తం జాతీయ స్థాయి తెలుగు పాటకు శ్రీసి తర్వాత సినారే లాంటి అంత సాంద్రత కలిగిన కవిత్వం రాయగలిగి మంచి వ్యక్తిత్వం అన్నిటికంటే కవులు రాస్తారు కెరీరిజం ఇగోలు ఉంటాయి లోపల ఇస్తుంది లోపల బయట ఏకరకంగా ఎవరి ఒక వాక్యం మెరుపు ఉన్నా దాని పట్ల అనంతంగా అందరినీ రాగద్వేషాలకు అతీతంగా చేర్చుకునే ఒకే ఒక కవి సుద్దరాశు గారు. అంత మంచి మనసు అయినా అన్నయ్య అన్నయ్య నాకు అన్న మేము సుదీర్ఘకాలం జర్నీ మాకు టీవీల ధర కానీ సాహిత్య రంగం వాళ్ళ నాన్నగారి ధర కానీ చాలా ఉన్నది. వారు ఈ పాట లాంచ్ చేయడం నా అదృష్టం భావిస్తున్నాను. అంటే సినిమా వల్ల అభివృద్ధి ఎందుకంటే ఆయన చాలా ఒక రకంగా నమ్మిన నమ్మకుడు తెలుగు సాహిత్యంలో అగ్రశ్రేణి కవులలో ఓ 10 మందిలు వస్తే ఖచ్చితంగా 10 మందిలు సుద్దాల శుకన్న కంపల్సరీ. అంత గొప్ప వేగమైన కథ ఆయనతో కలిసి చాలా సినిమాలు నేను పాటలు రాసిన అనుగణవతల రాయలసీమని నారాయణమూర్తి అన్న పాటలకి పటాపటాపటాపట వేగమైన కలం అది. వేగమే కాకుండా ఆ స్పార్క్ వేరు. అలాంటి మహాకవి ఆయన నాకు ఒక వాత్సల్యం బంధం ఉంటుంది. ఇట్లాంటి సినిమాలు నాకు ఇచ్చినందుకు పాత్ర ఇచ్చి మీరు చూడండి సినిమా ఒక్క సెకండ్ కూడా ప్రతి అంత బాగుంది. నేను చూసినాను నేను సినిమాలో ప్రపంచానికి దూరం ఏదో రాస్తాను వాళ్ళు అవుతాన్ని అట్లా అడుగు పట్టుకొచ్చి కూర్చోబెట్టి నన్ను నాకు డిసిప్లిన్ నేర్పారు వాళ్ళు ప్రొడ్యూసర్ గారు అంతా అంతసేపు ఉండే నేను నా జీవితంలో నేను గంటసేపు ఒక దగ్గర ఉండాలంటే మీరు ఎంత పెద్ద వాళ్ళు ఇచ్చినప్పుడు నాకు నాకు కష్టం ఉంటుంది చాలా కష్టం. నేను అంటే ముఖస్థుతి కాదు నాకు ఆ విషయం ఒక మోహన్ ఉంటే నా జీవితంలో మోహన్ గారు ఆర్టిస్ట్ మోహన్ గారు పతంజలి గారు కేశవరెడ్డి ఇలాంటి రచయితలు నా అట్లా వాళ్ళ దగ్గర మాత్రం రోజులు రోజులు ఉంటాం మాట్లాడతాం కానీ నేను ఒక దగ్గర ఉండటం తెలుసు ప్రపంచానికే తెలుసు. కానీ ఈ సినిమాలో మాత్రం బతుకమ్మ సినిమా నరకం చూపించిన మిగతా సినిమాలు పరిటాలరావు సినిమాలో శ్రీరామరావు పెద్దప్ప అది చేస్తే వాళ్ళకి నరకం చూపిన కానీ ఇక్కడ మాత్రం నేను వీళ్ళ ప్రధానంగా ప్రొడ్యూసర్ గారి వ్యక్తిత్వం సాయి ఆ యొక్క క్లారిటీ ఆయన వ్యక్తిత్వం తర్వాత అన్నయ్య రమణన్న వాత్సల్యం వీళ్ళందరి వల్ల నేను అందులో లెంతి ప్రోగ్రామ్ చేయించిన అతను సినిమా చెప్పి వేసే నేను ఎందుకు ఇట్ట తప్పించుకోవాలంటున్నా కానీ చూస్తే నన్ను నటన కూడా వేసినారు పాట రాయించినారు నటన చేసినారు పాడిచ్చినారు నాకు మంచి డబ్బులు ఇచ్చినారు అన్నిటికంటే అది కూడా చెప్పాలి. ఎందుకంటే ఎవరికి ఏం డబ్బులు కూడా ఆయన ఈ సినిమాను ఎంత స్థాయికని తీసుకుపోయిన నిర్మాత ఆయన అంత నాకు తెలుసు ఆయన గురించి. థ్యాంక్ యూ. ఈ సినిమా ఆడుతుంది హిట్ అవుతుంది తెలుగు సినిమా చరిత్రలో మంచి ఒక ప్రమాణం కలిగిన సినిమాగా మిగులుతుంది. థ్యాంక్ యూ అండి. శ్రీరామ సింతల పూత శ్రీరామ సింతల పూత సిగపట్లతో అల్లరిమోతాం శ్రీరామ సింతల పూత సిగపట్లతో అల్లరిమోతాం ఎన్నెల గురిసే వేరా ఈ ఊరిన కుక్కర ఘోరం ఊరెంతో ఊరెంతో అందం చూడా ఈ మనసులకేదో తేడ ఇది గజిముజి గందరగోళం ఈ ఊరే ఉత్తరమేలం మానెత్తికి పూసిరదైనా మేనాలు పోరు మేనాలు పోరు జగిలలేరు. ఎంఎస్ క్రియేషన్స్ బిల్లార్పల్ పోలీస్ స్టేషన్. ఈ పోలీస్ స్టేషన్ పేరు మొట్టమొదటి ఫిర్యాదు మీడియా పాత్రికేయుల సాక్షిగా నేను డైరెక్టర్ గారి మీద ఆల్మోస్ట్ ఆల్ ప్రొడ్యూసర్ గారి మీద కూడా నేను ఒక ఫిర్యాదు చేస్తున్నాను ఒక కేసు నమోదు చేస్తున్నాను. ఇంకన్నా ఏ ఫిర్యాదు వచ్చినా తీసుకుంటాడు ఎస్ఐ కాబట్టి
ఎస్ఐకే నేను ఐఎమ్ సెల్లింగ్స్ వెరీ సీరియస్ సార్. డైరెక్టర్ గారు ఏదో అనుకుంటున్నారు, ప్రొడ్యూసర్ గారు, కానీ నేను సీనియర్ డైరెక్టర్గా సార్ సీరియస్గా చెప్తున్నా. వాళ్ళిద్దరి మీద నేను ఒక కేసు పెడుతున్నాను. ముఖ్యంగా ఆ కేసు రాసిన అప్లికేషను ఈఎస్ఐకి ఇద్దామని మీ అందరికీ తెలుసు, టీవీ ముందున్న వాళ్ళు కూడా తెలుసు. నేను వెంకన్న రేలా రేలాలో, నేను మా వెంకన్న లేకుండా రేలా రేలా ప్రోగ్రాము బ్రహ్మాండమైనటువంటి సక్సెస్ కావడానికి మా ఇద్దరు కాంబినేషన్, ఇది అందరికీ తెలుసు కదా, మా ఆవిడకు కూడా తెలుసు కదా. అలాంటి మా ఇద్దరిని విడదీసి నన్ను పాట మాత్రమే రాయించి తనకు క్యారెక్టర్ మాత్రం రెండూ ఇచ్చినందుకు నేను మొదలు ఫిర్యాదు కేసు నమోదు చేస్తున్నాను ఎస్ఐ గారు. యూ టేక్ ఇట్ సీరియస్. వెంటనే వాళ్ళిద్దరిని స్టేషన్కి విలిపించి, థియేటర్కి విలిపించి, వెరీ వెరీ హ్యాపీ. ఇవాళ ఫస్ట్ నేను హీరో హీరోయిన్ శ్రీనాథ్ అండ్ మేఘన ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ గారికి ముందు నేను అభినందించేది ఏంటంటే, మా వెంకన్నని పాట రాయించుకోవడమే కాక పాట పాడించడమే కాకుండా సినిమా అంతా ఒక ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ ఇవ్వడం అనేది మీరు చేసిన మొట్టమొదటి గొప్ప పని సార్ నేను భావిస్తున్నాను. ఇది మీరు తీసుకున్న నిర్ణయంలో ఉత్తమమైన నిర్ణయం అన్నమాట. తెలంగాణ వర్డ్స్ వర్త్ లావుగా ఉన్న తెలంగాణ మైకల్ జాక్సన్ మా గోడ టెంకన్. ఎస్, ఐఎమ్ కాయినింగ్ దిస్ టూ వర్డ్స్ టోటల్లీ నేను ఎయిర్లో వదిలేస్తున్నాను. తెలంగాణ వర్డ్స్ వర్త్ లావుగా ఉన్న తెలంగాణ మైకల్ జాక్సన్ గోరటి వెంకన్న చేత క్యారెక్టర్ చేయించడం అనేది ఈ సినిమా సక్సెస్కు మీరు మొట్టమొదటి ముహూర్తంలో మీ ఆలోచన వచ్చిన క్షణానికి నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. వెంకన్న చాలా మంచి మనిషి. అలాంటి మంచివాడితో మీరు చేసిన ప్రయాణం, ఇంతమంది ఆనందంగా ఉండడమే కాదు, రేపు సినిమా విడుదల తర్వాత కూడా ఈ ఆనందం కంటిన్యూ కావాలని నేను భగవంతుని కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమాలో నేను పాఠం రాసేవాడిని కాబట్టి ముందుగా నేను ఎలా కలలుగన్నానో అలాగే కలలుగన్న తమ్ముడు మౌనశ్రీ నాతో పాటు కలిసి ఈ సినిమాలో ఉన్నందుకు తనను అభినందిస్తూ, అట్లాగే రామాంజనేయులు రాలేదు వల్ల ఆయనకి, ఇప్పుడు వచ్చిన నీలం నరసింహకి నేను ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాను. లెట్ అస్ వెల్కమ్. నేను రామాంజనేయుల్ని, నరసింహని నేను వెల్కమ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒకరు వచ్చి ఇక్కడ నిలబడాలా అక్కడ నిలబడాలా ఎవరిని బ్లాక్ చేస్తామో అంటున్నారు కదా, సీనియర్ రైటర్లు జూనియర్ రైటర్స్ వెనకాల బ్లాక్ కావాల్సిందే, అది చారిత్రక ధర్మం. న్యూటన్ తర్వాత వచ్చినవాడు ఇంకొక సైంటిస్ట్ ఉంటాడు, దాసరి తర్వాత నారాయణ రెడ్డి గారు, నారాయణ రెడ్డి గారి తర్వాత వేటూరు గారు, వేటూరు గారి తర్వాత ఈ తర్వాత వచ్చిన వాళ్ళు ముందుంటారు, ముందున్న వాళ్ళు వెనుకుంటారు, అది ప్రకృతి ధర్మం. నేను నాకన్నా గొప్ప అవకాశాలు మౌనశ్రీకి, నరసింహకి, రామాంజనేయులకి ఈ సినిమాతో ప్రారంభమై అద్భుతమైన అవకాశాల్లో వాళ్ళు మా పాటల అరచేతుల మీద వాళ్ళ పాదాలు పెట్టి నిచ్చెనల్లాగా వాళ్ళు ఆకాశంలో దూసుకుపోవాలని నేను కోరుకుంటున్నాను. పోతే మీకు చెప్పాలి, ఈ సినిమాలో నన్ను పాటలు పెట్టించిన వాడు వెంకటరమణ నిన్ను కూడా రమణన్న. అసలు రమణ మీదనే కేసు పెట్టాలి కానీ వద్దులే, రమణన్న నాకు మొదలు పరిచయం, ఎప్పుడో చాలా కాలం పరిచయం, ఎన్కౌంటర్ కంటే ముందు నుంచి పరిచయం. అన్న నన్ను పిలిచి ఇట్లా తమ్ముడు నాగసాయి సినిమా చేస్తున్నాడు, అలాగే శ్రీనివాస్ గారు, మా అంకల్ శ్రీనివాస్ గారు సినిమా తీస్తున్నారు, నువ్వు ఒక పాట రాయాలి, ఓకే ఒక పాట, ఆ పాట పోలీస్ స్టేషన్ దాని మీద ఎస్ఐ మీద రాయాలని చెప్పినప్పుడు రమణన్న మాట విని, అంటే మనకు కొత్తగా డైరెక్టర్ గురించి తెలియదు కదా కాబట్టి, రమణన్న లేదు చాలా మంచి వాళ్ళు నువ్వు రా అని చెప్పేసి, ఈ సినిమాలో పాట రాయడానికి ప్రధాన కారణం రమణన్న.
థ్యాంక్స్ అన్న. ఓకే, పాటల విషయానికి వచ్చేస్తే హీరో కన్నా ముందు హీరో సంగీత దర్శకుడు అంతే కదా. పాటల విషయానికి వచ్చినప్పుడు హీరో యాక్టర్ హీరో కన్నా మ్యూజిక్ డైరెక్టర్ హీరో అవుతారు అంతే కదా సార్. మీకేం ఫిర్యాదు లేదు కదా ఆ విషయం. సాబు 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 నర్గిస్ సాబు నర్గిస్ ఒక నేను ఇది ఈ సినిమాకు రాశాను, ఇంకో వేరే సినిమాలకు కూడా రెండు మూడు రాశాను నేను. వందే మాతరం శ్రీనివాస్ అన్న సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు అతని యొక్క బిహేవియర్ కానీ ఆ తీరుతెందులు కానీ ఆ ఒత్తిక ఒదుగుదల ఎలా ఉందో, మళ్ళీ తర్వాత ఒక అద్భుతమైనటువంటి సినిమా దర్శకుడు సాబు కూడా అలాగే ఉంటాడు. ఆయన ఎక్కువ మాట్లాడలేదు మీరు చూశారు లేదా, కానీ అన్న పాటలు ఎట్లా వాళ్ళందరూ ఎట్లా చేశారు మౌనశ్రీ పాట, కానీ నేను మాత్రం పాట ట్యూన్కు రాలేదు. నేను నా తోచినట్టుగా నేను కాగితం మీద రాసేసాను, దాన్ని ఆయన అద్భుతంగా దాన్ని ట్యూన్ చేశాడు. మళ్ళీ తర్వాత ఏదో ట్యూన్లో కొంచెం మార్పు వచ్చింది, మళ్ళీ రాయమంటే మళ్ళీ రాయడం జరిగింది. ఇలా ఇంకా నాగసాయి డైరెక్టర్ గురించి చెప్పాలి. నాగసాయి డైరెక్టర్ గురించి చెప్పే ముందు నేను దాసరి గారిని ఒకసారి జ్ఞాపకం చేస్తాను. ఎక్కడున్నాడో తండ్రి, ఆయన లేకుంటే నేను ఇవాళ మీ ముందు లేను. దర్శకరత్న దాస నారాయణరావు గారు ఆయన ఒక మాట చెప్పాడు, ఒరే పెద్ద పెద్ద సినిమాలు రాస్తావు, అవార్డ్స్ వస్తాయి నీకు. నేను ఈ సందర్భంగా కొత్త డైరెక్టర్లకి కొత్త నిర్మాతలకు కూడా నేను అడుగుతున్నాను, సార్ తెలుగు వచ్చిన వాళ్ళనే విలన్లుగా, తెలుగు వచ్చిన వాళ్ళనే తెలుగు వాళ్ళనే విలన్లుగా, తెలుగు వాళ్ళనే హీరోలుగా, తెలుగు వాళ్ళని వీలైతే తెలంగాణ వాళ్ళని, ఎక్కువ అవకాశాలు లేవు కనుక తెలంగాణ వాళ్ళని హీరోగా హీరోయిన్లుగా విలన్లుగా క్యారెక్టర్ యాక్టర్గా తీసుకోవాలని ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. నా సినిమా రైటర్ జాతకమేమో కానీ ఏ సినిమాలో ఏ ఒక్క పాట అవకాశం వచ్చినా కూడా దానికి రకరకాల ఫిట్టింగ్స్ ఉంటాయి నాకు. ఆ విషయంలో నాగసాయి ఏం తక్కువ తినలేదు. ఈ సన్నివేశం చెప్పినప్పుడు ఒక హీరోని వర్ణిస్తూ రాయాలి సార్ అన్నాడు. ఓకే ఇంకేంది, ఇంద్రుడు చంద్రుడు చంపేద్దాం అనుకున్నా, కానీ అన్నాడు. ఏంటి సార్ అన్న, పల్లవిలో పోలీసు గురించి అద్భుతంగా రాయాలి కదా సార్, చరణంలో వచ్చేసరికి పోలీసు వాళ్ళు అప్పుడే ఫ్రస్ట్రేషన్ గురించి రాయాలన్నాడు. ఇది వేరే లేయర్, మూడు నాలుగు దాన్ని ఏమంటారు ట్రాక్లు, లేయర్స్ అంటారు కదా, మూడు నాలుగు లేయర్స్ ఉంటాయి ఒకటే పాటలో. ఫస్ట్ ఏమో పోలీస్ సూపర్ అన్నట్టు రాయాలి, చరణంలోకి వచ్చేసరికి ఎందుకు వచ్చినా ఉద్యోగం రాని మళ్ళీ ఫ్రస్ట్రేషన్ రాయాలి. ఒక పల్లవిలో హీరోని పోలీస్ అనే జాబ్ని ఆకాశం దాకా తీసుకెళ్ళి చరణంలో ఇదేం దరిద్రం అని రాయడం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. అయిపోయిందా అన్నాను. ఇంకొకటి ఉందన్నాడు. ఏంటంటే దీంట్లో రొమాంటిక్ కూడా ఉండాలి సార్, హీరోయిన్ కూడా వస్తారు దీంట్లోకి, అమ్మాయి గురించి కూడా రాయాలి. ఈ త్రివేణి సంగమంలాగా రాయాల్సి వచ్చినటువంటి పాట. నేను ఒక పెద్ద పోలీస్ బాస్కి వాక్యం వినిపించాను, నిద్రలేని కళ్ళకు అడ్రస్, విశ్రాంతిరగని కాళ్లకు సిలబస్. పోలీస్ గురించి అంటే నేను పాట రాయాలనుకుంటే ఏమనుకుంటానంటే, బాపు గారు ఒకే రేఖాచిత్రంలో మహాత్మా గాంధీ బొమ్మ గీసినంత సాధారణంగా సులభంగా పాట రాయాలనిపిస్తుంది నాకు. నిద్ర లేని కళ్ళకు అడ్రస్, విశ్రాంతిరగని కాళ్లకు సిలబస్, కాఠిన్యానికి లాఠీ ప్లస్ కర్తవ్యానికి కాకి డ్రెస్. ఎవ్వరు ఏ ఫిర్యాదు చేసినా కాదనకుండా తీసుకునే సూపర్ బంపర్ హీరో పోలీస్, కండ కావరంతో గూండాగాళ్ళుంటే రోడ్డు మీద తన్నే రౌడీ పోలీస్, గవర్నమెంటు అంటే ఏంటో చెప్పాలంటే కాలరెత్తే ఐడి పోలీస్, క్రిమినల్ గాళ్లకు ఎప్పుడు వైరమే, లా అండ్ ఆర్డర్ వైఫై ఇలా తిరుగుతూ ఉంటుంది వీడికి అనేటువంటి పాట. ఈ పోలీస్ మీద ఎప్పటి నుంచో నా మిత్రుడు అనేవాళ్ళు, ఎప్పుడు చూసినా కూడా నువ్వు బాగా నక్సలైట్ల గురించే బాగా రాస్తావు కానీ మా పోలీసుల గురించి రాయవా అని నాకు ఒక అత్యంత గొప్ప మంచి పోస్ట్లో ఉన్న
ఒక డిఎస్పీ పోస్ట్లో ఉన్నటువంటి మా ఫ్రెండు వాసూరి అని ఒక అతను ఉన్నాడు. అతను చెప్పాడు, ఎప్పుడు వాళ్ళ గురించి రాస్తా, వాటి విప్లవం విప్లవం అంటాం, మా గురించి రాయడం మా త్యాగం కాదంటే అవకాశం రాని బ్రదర్. షోలలో కూడా ఎలా ఉంటుంది, దేక్ లేనా ఠాకూర్ అగర్ వక్త ఆగయి తో అమారా అమారా దిఖాంగ అమారా బంధు కక్యా హే. ఇప్పుడు మా ఫ్రెండ్ చెప్తున్నాను, అవకాశం వచ్చింది కాబట్టి పోలీస్ క్యారెక్టర్ మీద ఒక అద్భుతమైనటువంటి పాట రాసే అవకాశం ఈ సినిమా ద్వారా నాగసా ఇచ్చారు. చక్కగా రాయించుకున్నారు. అట్లాగే ప్రొడ్యూసర్ గారు చాలా సౌమ్యుడు, శాంతి. ఆయన ఇప్పుడు చెప్పిన ఆ ఒక్క లైన్ నేను బాగా నాకు నచ్చింది. నేను చాలా గొప్ప త్యాగంతో తీస్తున్నాం, ఎవ్వరు త్యాగాలతో సినిమాలు తీయరు సార్. మనం పెట్టిన డబ్బు మళ్ళీ తిరిగి వస్తే 26 క్రాఫ్ట్లో ఉన్న కుటుంబాలు ఇంకొక 6 నెలలు ముందుకెళ్తాయి సార్. మీ ప్యానర్ నిలబడాలి, మీ డైరెక్టర్ నిలబడాలి, మీ టీం నిలబడితే సినిమా అనేటువంటి ఒక 26 కుటుంబాల పరివారం సమేత కుటుంబం ఏదైతుందో అది 1 సంవత్సరమో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఇలా ముందుకు నడిపించిన వాళ్ళు అవుతారని. మీరిద్దరూ బాగుండాలి, డైరెక్టర్ ప్రొడ్యూసర్ బాగుండాలి. పాపం నిర్మాత అంటే ఎందుకు వచ్చిందో ఆ పేరు నిర్మాత అని అంటే మా అందరికీ మాత నిర్మాత, కానీ ఆయనకు మాత్రం మాత ఎవరు లేరు, అందుకని నిర్మాత, తల్లి లేనివాడు అని. సినిమాల్లో నిర్మాత ఎవరంటే నిర్మాతే. కాబట్టి ఇవాళ ఆయన బాగా నిలబడాలని కోరుకుంటున్నాను. డైరెక్టర్కు ఇంకా గొప్ప ఈ సినిమా నడిచి ఈ పాటలన్నీ బాగా ప్రజల్లోకి వెళ్ళి మా కొత్తగా వచ్చినటువంటి తమ్ముళ్ళు మౌనశ్రీ 30 సినిమాలు రాశాడు, రాఘవేంద్రరావు గారి దగ్గర అద్భుతమైనటువంటి 100 పాటలు రాసేస్తూ ఉన్నాడు ఆ సీరియల్ కొయిలమ్మలో. ఆయన అసలు సినిమా కన్నా ముందు నారాయణ రెడ్డి గారిలాగా నాలాగా ముందు కవిత్వం రాసిన తర్వాత సినిమాలకు వచ్చినటువంటి వరవడి మౌనశ్రీది. సో అద్భుతమైనటువంటి భవిష్యత్తు వాళ్ళకు ఉంటుంది. అందరికీ బాగుండాలని, అందరం బాగుండాలని ప్రేక్షకులు తెలంగాణ బ్యానర్ మీద వచ్చినటువంటి ఫిదాను, అర్జున్ రెడ్డిని, ఇంకా అనేక తరుణ భాస్కర్ తీసిన పెళ్లి చూపులు, ఆ ఒరవడిలో వస్తున్నటువంటి బిలాల్పూర్ పోలీస్ స్టేషన్ని కూడా అదే స్థాయిలో మేమందరం టెక్నీషియన్స్ మేము ఫిదా అయ్యేలాగా ఫిదాను దాటి వెళ్ళాలని సదా కోరుకుంటూ నమస్కారం. బిలాల్పూర్ పోలీస్ స్టేషన్ సినిమా ప్రెస్ మీట్కి వచ్చిన నా గురువులకు, నా టీంకి, పాత్రికేయ మిత్రులకు నా నమస్కారాలు. ముందుగా నేను బిలాల్పూర్ పోలీస్ స్టేషన్ సినిమా కంటే ముందు ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను అన్నమాట. అంటే ప్రొడ్యూసర్ గారు ఎవరో కాదు, మా బావనే. సో నేను షార్ట్ ఫిల్మ్ చేశాక నన్ను పిలిపించాడు, అరే మనం ఒక సినిమా చేద్దాం, మరి ఏమనుకుంటున్నావు, నువ్వు చేస్తావా లేదా అని అడిగాడు అనమాట. అడిగితే అప్పుడు నేను ఇంకా నాకు ఇంకా ఎక్స్పీరియన్స్ రాలేదు బావా, నేను ఒక సినిమా కన్నా 2 సినిమాల కన్నా వర్క్ చేసి తర్వాత చేద్దామని అన్నమాట. తర్వాత మళ్ళీ 1.5 ఇయర్ తర్వాత కలిసాను, అప్పుడు చేద్దామన్నాను అనమాట. చేద్దామన్న తర్వాత కథ ఏంటి, కథ ఎలా రాసుకుందాం, కథ ఏది చేద్దామంటే ఒక రైటర్ని పిలిపించాం. ఆయన ఏదో కథ చెప్పాడు, నాకు నచ్చలేదు. సో ప్రొడ్యూసర్ గారు ఒకటే మాట చెప్పాను నేను, బావా ఇలా కాదు, నేను ఒక రియలిస్టిక్ సినిమా తీయాలనుకుంటున్నాను, అంటే ఒక విలేజ్ బ్యాక్డ్రాప్లో రియలిస్టిక్ సినిమా తీయాలనుకుంటున్నాను. సో దానికోసం నేను రిక్కీకి వెళ్తాను, ఒక 1-2 మంత్స్ నేను మొత్తం రీసెర్చ్ చేయాలనుకుంటున్నాను, దానికి మీరు పర్మిషన్ ఇవ్వాలి అంటే ఆయన ఒప్పుకున్నాడు అనమాట. ఒప్పుకొని నేను ఇంకో రైటర్ కలిసి ఒక దాదాపుగా తెలంగాణలో ఉన్న ఒక 200 పోలీస్ స్టేషన్ తిరిగి ఉంటాం. తిరిగేసి అంటే ఒక పోలీస్ నేపథ్యంలో సినిమా చేస్తున్నాం అన్నప్పుడు కొత్తగా మనం ఏం చెప్తామనేది నేను అనుకున్న పాయింట్. సో మేము అన్ని పోలీస్ స్టేషన్స్ తిరిగి వాళ్ళ యొక్క అనుభవాలు, వాళ్ళు ఎలా డ్యూటీ చేస్తారు, ఇవన్నీ మార్నింగ్ ఒక పోలీస్ స్టేషన్, నైట్ ఒక పోలీస్ స్టేషన్, ఇలా తిరిగి 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 మేము ఒక కథ రెడీ చేసుకున్నాం. ఓకే, కథ బాగా వచ్చింది, ప్రొడ్యూసర్ గారికి చెప్పాము, ఆయన బాగుంది కథ చేద్దామన్నారు, ఆఫీస్ ఓపెన్ చేశాము. సో కథ రెడీ అయింది, కథకు పాటలు మ్యూజిక్ ఫస్ట్. మ్యూజిక్ కోసం మేము చాలా వెతికాము, తెలంగాణలో ఉన్న మన తెలుగులో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్స్ అందరిని వెతికాము. సో నేను డెబ్యూ డైరెక్టర్ కాబట్టి నాకున్న వాళ్ళు కూడా కొత్త వాళ్ళే కావాలి అని నేను డిసైడ్ అయ్యి ముందుగా అందరినీ అప్రోచ్ అవ్వడం జరిగిందనమాట. అంటే చాలామంది వచ్చారు, వాళ్ళ ర్యాప్ నాకు సెట్ కాలేదు,
చివరిగా లాస్ట్ ఒకరిని ఓకే చేశాము. కానీ ఓకే చేసిన తర్వాత సాబు వచ్చాడు, సాబు వచ్చి మ్యూజిక్ సాంగ్స్ వినిపించాడు. సో ఆయన యొక్క క్రియేటివిటీ కానీ ఆయన యొక్క ఇది కానీ నాకు చాలా నచ్చింది అనమాట. నచ్చి ఓకే చేసేసాం, అప్పుడు వెంటనే సాబుని ఓకే చేసేసాం. ఆ సాబు ఓకే, సాబు ట్యూన్స్ ఇస్తున్నాడు. సాంగ్స్ ఎవరు రాయాలి, సాంగ్స్ ఎవరు రాయాలి? తెలంగాణ నేటివిటీలో సాంగ్స్, తెలంగాణ బ్యాక్డ్రాప్లో ఉన్న పల్లెటూరు పక్క నేటివిటీలో సాంగ్స్ రాయాలి. దట్టు పోలీస్ సాంగ్, పోలీస్ సినిమా. సో మా తర్వాత కెమెరామెన్ గారు, కెమెరామెన్ సినిమా తర్వాత నేను కెమెరామెన్ రమణ గారు సార్, రమణ సార్తో చాలా అభినాభావ సంబంధం ఉంది. ఎందుకంటే ఆయనతో నేను కలిసి ఒక 4 ఇయర్స్ ట్రావెల్ చేశాను అనమాట. రామానుజన్న సినిమా నేను కోరియర్గా చేసినప్పుడు సార్ దాని కెమెరామెన్. సో ఆ రేపర్ నాకు బాగా ఉండడం వల్ల నేను సార్ను కెమెరామెన్గా చూసుకోవడం జరిగింది. సో ఆయన నాకు ఎలా చేశారంటే ఒక బ్యాక్ బోన్ డైరెక్టర్, తర్వాత ఒక డైరెక్టర్లా నన్ను గైడ్ చేశాడు అందరికి. ఇప్పుడు ఈ సినిమా ఇంత దూరం రావడానికి కారణం కూడా నేను రమణ సార్ గారే చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. తర్వాత లిరిక్స్ ఎవరితో రాయించాలి అని అందరం టీం మొత్తం కూర్చొని డిస్కస్ చేసుకున్నప్పుడు ఒక పోలీస్ యొక్క పవర్ గురించి తెలపాలి అండ్ పోలీస్ బాధల గురించి తెలపాలని చెప్పేసి మేము అందరం డిసైడ్ అయ్యి సుద్దాల సార్ని అనుకున్నాము. సార్ దగ్గరికి వెళ్ళాము, సార్ ఇలా నేను సినిమా చేస్తున్నాను సార్, రమణ సార్తో కలిసి వెళ్ళాను, సినిమా చేయాలనుకుంటున్నాను సార్, మరి నేను ఒక సాంగ్ రాయించాలనుకుంటున్నాను మీరు నా గురువు గారు అని అంటే ఆయన, సరే సాయి నువ్వు రేపు మార్నింగ్ వచ్చి నాకు అయిపోతున్నాయి ఎండింగ్లో ఒక సాంగ్ మిగిలిపోయింది, అది దాదాపుగా సాబు ఒక 20 ట్యూన్స్ చేశాడు కానీ నాకు ఎవరికి నచ్చట్లేదు, నాకు నచ్చట్లేదు బేసిక్గా. చివరిగా అప్పటికి లిరిక్ రైటర్ కూడా నాకు సెట్ కాలేదు. అప్పుడు కెమెరామెన్ సార్ ఉండి మానవశ్రీ మళ్ళీ చాలా బాగా రాస్తారు సాయి, ఒకసారి ట్రై చేద్దామన్నాడు. సో నాకు ట్యూన్ ఓకే అయిన తర్వాత మానవశ్రీ గారిని కలిశాను. కలిసిన ఒకే రోజులో పాట రాసిచ్చాడు, చాలా అద్భుతంగా రాశాడు పాట. ఒక మెలోడీలో, సినిమాలో ఉన్న ఒక మంచి మెలోడీ ఇండస్ట్రీలో నిలబడిపోయే మెలోడీ అవుతుంది సినిమా పాట అది. దాని తర్వాత ఆడిషన్స్, ఆర్టిస్టులు. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత ఆర్టిస్టుల కోసం మేము ఆడిషన్స్ పెట్టాం. అలాగే హీరోకి హీరోయిన్గా మేము ఆడిషన్స్ పెట్టాం. కొత్త వాళ్ళతో సినిమా చేస్తున్నాం కాబట్టి అంత కొత్త వాళ్ళు ఉంటే బాగుంటుందని చెప్పేసి ఆడిషన్స్ పెట్టిన సమయంలో శ్రీనాథ్ వచ్చాడు, హీరో శ్రీనాథ్ వచ్చాడు. సార్ నేను ఇలా ఆల్రెడీ సినిమా చేస్తున్నాను సార్, మీరు నన్ను అప్రోచ్ కమ్మన్నారు, నేను ఒకసారి కలుస్తాను సార్ అంటే రనమని చెప్పాను. ఫస్ట్ శ్రీనాథ్ వేరే సినిమాలు గెటప్ చూసి నా క్యారెక్టర్కి సెట్ కాడని చెప్పేసి నేను వదిలేశా యాక్చువల్గా. తర్వాత మళ్ళీ వెతుకుతున్నాం దొరకట్లేదు. తర్వాత తను గెటప్ చేంజ్ చేసుకుని వచ్చాడు. సో ఒక పోలీస్ ఆఫీసర్ ఎలా ఉండాలి, ఒక పోలీస్ ఆఫీసర్కి ఆ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, బాడీ ఎలా ఫిట్గా ఉండాలి, అలా రెడీ అయ్యి వచ్చాడు. చూసిన వెంటనే మేము ఓకే అనేసాం. సో శ్రీనాథ్ గురించి ఒక గొప్ప విషయం ఏంటంటే ఏ క్యారెక్టర్ అయినా మోల్డ్ అయిపోతాడు. సో మన షూటింగ్ చేసేటప్పుడు ఎంతసేపు ఆయన అదే మూడ్లో ఉన్నాడు. సో షూటింగ్ చేయాలి అంటే షూటింగ్లో దాదాపు కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి, అవి కూడా రెక్టిఫై చేసేసుకొని మస్ట్ మనకు షూటింగ్ కావాలన్నా షూటింగ్ చేయాలి, సినిమా బాగా రావాలి, అంత డెడికేటెడ్గా వర్క్ చేశాడు. సో ఈ సినిమా తర్వాత శ్రీనాథ్కి చాలా మంచి కెరియర్ ఉంటుందని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే సినిమాలో అంత బాగా యాక్ట్ చేశాడు.